ఈ పిచ్చున్న 20 పిచ్చి నా కొడుకులు జగన్ మోహన్ రెడ్డి పిచ్చి నా కొడుకంట వాడు చెబుతాడు బట్టబుర్రయ్యని పాత్రుడు గాడు భారతం అంటే ఇల్లు హాస్పిటల్లో చూపించాలంట అరే అయ్యన్ పాత్రుడు నీ నాయకుడు చంద్రబాబు నాయుడు గాడు లోకేష్ గాడు ఈ పొప్పు గాడు తుప్పుగాడు ఎక్కడి నుంచి వచ్చారా ఇక్కడికి ఉండేది హైదరాబాద్ ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ అక్కడే ఉంటుంది పెద్ద హాస్పిటల్లో అందుకే నా కొడుకులు పిచ్చి పిచ్చికి ఇక్కడ రోడ్ల మీద తిరగగానే భువనేశ్వర్ గారు తీసుకెళ్ళి అక్కడ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించి మళ్ళీ 4 రోజులకి ఇక్కడ పంపుద్ది పిచ్చి నా కొడుకులను అక్కడ ఆవిడ భరించలేక ఇక్కడికి వచ్చి పిచ్చి కుక్కలాగా మురికి మళ్ళీ 4 రోజులైనాక అక్కడ పోతారు మళ్ళీ ఆవిడ తీసుకెళ్ళి ఆ ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో ఈ పిచ్చనాడు ట్రీట్మెంట్ చేయించడం మళ్ళీ వీళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వదలటం వీడు వాళ్ళ తమ్ముడికి ఎక్కించినట్టు పిచ్చి ఇక్కడ తెలుగుదేశం పార్టీ పిచ్చి వాళ్ళందరికీ పిచ్చి ఎక్కిస్తాం వీడు తమ్ముడు తమ్ముడు అని చెప్పి వీడు నిన్న చెప్తాడు వివేకానందరెడ్డి నేనేగా తమ్ముళ్ళు చంపింది అదంట మేము కట్ చేసి పెట్టామంట అన్ని లక్షల మంది ముందు మాట్లాడి సిగ్గులేనటువంటి వెధవ మీడియా అంట కట్ చేసి పెట్టిందంట వీడేం గదిలో కూర్చుని మాట్లాడలే మీడియాతో సామర్ల కోటలో అన్ని వేల మంది ముందు మాట్లాడాడు తమ్ముళ్ళు నేనేగా వివేకానందరెడ్డిని చంపింది అవునా కాదా అని అడుగుతున్నాడు వాళ్ళని సిగ్గులేని వెధవ నువ్వే చంపింది వివేకానందరెడ్డిని ఆ రోజు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా నీ పార్టీ వాళ్ళని పెట్టి వివేకానందరెడ్డి గారిని చంపి ఆ నెపం జగన్మోహన్ రెడ్డి గారి మీద తొయ్యాలని ఆ రోజు నుంచి కూడా ప్రయత్నం చేస్తున్నావు దీంతో ఏపీ వెంకటేశ్వరరావు కానీ ఆ రోజు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ వీళ్ళ ప్రమేయం ఉంది సిబిఐ నా కొడుకులను తీసుకెళ్లి గొడ్డలు కొడితే కింద నుంచి పైదాకా కొడితే చంద్రబాబు గారు చెప్తాడు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని చంద్రబాబు లోకేష్ మాట్లాడాలి నీ పిచ్చ కుక్కల్ని పంపించి వాళ్ళని వీళ్ళని అరే కొడాలని నా కొడక నీ కొడక అంటే నా కొడక చంద్రబాబు మేము అనలేము నిన్ను నీ వయసు ఎంత 75 సంవత్సరాలు మా వయసు 50 సంవత్సరాలు నువ్వు అంటే నా బొచ్చు కొడుతుంది నాకేం కాదు సిగ్గులేని వెధవ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎక్కువ తక్కువ మాట్లాడితే నీ గొడ్డలు ఆడదీసి రోడ్లేమంటే పరిగెత్తిచ్చే రోజులు త్వరలోనే ఉన్నాయి దగ్గరలోనే ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు చూస్తా ఊరుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ మాట్లాడు జగన్మోహన్ రెడ్డి గారు దేవుణ్ణి నమ్ముతాడు ప్రజలు నమ్ముతాడు ఇటువంటి పిచ్చ కుక్కలు మరుగుతూ ఉంటాయని చెప్పి చూస్తా ఊరుకుంటాడు అనుకుంటున్నావు ఆయన ఊరుకోవచ్చు మేమందరం వదిలేస్తాం అనుకున్నావు నిన్ను వాడు చెబుతాడు లోకేష్ మా అమ్మను అవమానించారు వీళ్ళ అమ్మ ఒకటే ఆడదా భారతం ఆడదు కదా విజయమ్మ ఆడదు కదా మా భార్య పిల్లలు ఆడవాళ్ళు కదా నీ ఐటీడీపీలో సోషల్ మీడియాలో పెట్టి పోస్టింగ్లు ఎంత ఏంటారు లోఫాట్ నా కొడుకులారా ఆ పోస్టింగ్లని ఏంటారు నువ్వు కదా నీ సోషల్ మీడియాలో పెట్టేయి ఐటీడీపీ అంటే నీది కదా మీ ఇష్టం వచ్చినట్టు పోస్టింగ్లు పెడతారు మీ ఇష్టం వచ్చినట్టు రోజు అని పందికి డ్రెస్ చేస్తే ఎట్ట ఉండదని చెప్పి నేను తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మాట్లాడుతున్నారు రోజా గారిని తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఒక పందికి డ్రెస్ చేస్తే రోజా అంట ఒకని కూర్చోబెట్టి మాట్లాడుతున్నాడు ఈ 420 నా కొడుకు వీడి కొడుకు వీడేంటి వీడు 10 పందులు కలిపితే ఆడు కాబట్టి ఇటువంటి పనికి మాలినటువంటి మాటలు ఆపు నువ్వు కనుక జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాలనుకుంటే ప్రభుత్వం చేసే తప్పొప్పుల గురించి చెప్పు వ్యక్తిగతంగా సైకో దరిద్రుడు మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్లాలంటే ఎవరిని తీసుకెళ్లాలరా మెంటల్ మీ కుటుంబంలో అందరం మెంటల్ నా కొడకలరా అరే అయిన పాత్రుడు మెంటల్ చంద్రబాబు గారి కుటుంబంలో అందరం 4 5 మెంటల్ పిచ్చి నా కొడకలు